జనసేన పవన్ తరఫున బీజేపీ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పోటీ. భలే ఇంట్రెస్టింగ్ వార్త. అది గాసిప్పా నిజమా? వదిలేయండి, కానీ వినడానికే ఇంట్రెస్టింగ్ గా ఉంది. బీజేపీ మాజీ ఎంపీ, మాజీ తెలుగు సినిమా రెబల్ స్టార్ హీరో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి జనసేన తరఫున నరసాపురం నుంచి పోటీ చేయబోతోంది అనేది వార్త. ఈ వార్త ఏపీ పాలిటిక్స్ లో సినిమా, పొలిటికల్, జర్నలిస్ట్ సర్కిళ్లలో భలే చక్కర్లు కొడుతోంది. అసలు కృష్ణరాజు ఏంటి, తన సతీమణిని పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి పోటీ చేయించడం ఏంటి అనేది బాగా ఇంట్రెస్టింగ్ వార్తగా మారిపోయింది. కృష్ణంరాజు నట వారసుడు, బాహుబలి హీరో ప్రభాస్ కొత్త సినిమా సాహో రిలీజ్ ఎప్పుడు, దాని తాజా పరిస్థితి ఏంటి, తన పెళ్లి ఎప్పుడు, వధువు ఎవరు, అనుష్కయనా వేరే వాళ్ల వంటి వార్తలు కాకుండా ఈ పొలిటికల్ వార్తల్లోకి ఆమె ఎక్కడం విశేషమే. తాజా వార్తల ప్రకారం ఆమె జనసేన టికెట్ ఆశిస్తోందట. ఇప్పటికే మాజీ స్పీకర్ నారాయణ మనోహర్ జనసేనలో చేరిపోయాడు. ఆంధ్రప్రభ అధినేత ముత్తా గోపాలకృష్ణ చేరిపోయాడు. 99 టీవీని కొన్న ఆదిత్య గ్రూప్ యజమాని కూడా చేరిపోయాడు. ఈ స్థితిలో క్షత్రియ కమ్యూనిటీకి చెందిన ఓ స్టార్ నిర్ణయం జనసేనకు అనుగుణంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఓకే అన్నాడు అనే వార్త సహజంగానే బాగా ఇంట్రెస్టింగ్ గా వైరల్ అవుతోంది. గోదావరి జిల్లాల్లో క్షత్రియ జనాభా ప్రభావం, ఓటింగ్ ఎక్కువ. పైగా కృష్ణంరాజుకు కాస్త పాజిటివ్ ఇమేజ్ ఉంది. ఆ మధ్య ప్రభాస్ ను తీసుకుపోయి మోదీతో సెల్ఫీలు గట్రా తీసుకుని సోషల్ మీడియాలోనూ బాగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. సాహో ఎప్పుడు విడుదలవుతుంది, పెళ్ళెప్పుడవుతుంది అనే వార్తలతో పోలిస్తే ఈమె రాజకీయ ప్రవేశం వార్త ఆసక్తికరంగా మారింది. అవసరమైతే ప్రభాస్ ను ప్రచార రంగంలోకి దింపి తమ క్రేజ్ ను ఓట్ల రూపంలోకి మార్చుకోవాలనే ఎత్తుగడ పెద్ద అసాధారణమేమీ కాదు. అయితే ఒక చంద్రబాబు, ఒక జగన్ దీన్ని పసిగట్టలేకపోయారా? బీజేపీ నాయకత్వం దీన్ని అనుమానించలేదా? ఇది ఇప్పుడు చర్చ.